ఉపాధ్యాయుడు విద్యార్థినిపై లైంగిక వేధింపులు తల్లిదండ్రులు గ్రామస్తుల ఆగ్రహం తన సొంత బిడ్డల వలే చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధాన ఉపాధ్యాయుడే వారిపై లైంగిక వేధింపులకు గురి చేయడం వారిపై అసభ్యంగా ప్రవర్తించిన కీచక ప్రధాన ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలకై స్థానిక మండలంలోని మేజర్ పంచాయతీ అయిన కందూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి పూర్తి చేసుకున్న ఓ మైనర్ విద్యార్థిపై అదే పాఠశాలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు నారాయణ 52 సంవత్సరాలు అసభ్యంగా మాట్లాడుతూ లైంగికంగా వేధించాడని విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గ్రామస్తులు గురువారం ప్రధాన ఉపాధ్యాయుడిని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే ఇలాంటి నీచమైన పనులకు పాల్పడతావా అంటూ ఆగ్రహంతో దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వెంటనే ప్రధాన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ బాబుని పెట్టేది లేదు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో పెట్టము, తెల్లారి ఇంకా బొబ్బలు ఎగిరిపోయినా పాప ఒళ్ళంతా. దేనివల్ల తప్పు? మా పాప కాదు, నేనే తప్పు చేశాను. నీకెందుకు, నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది అది మా పాపది? నేను అదొకటే మీకు అడుగుతా ఉండేది, తెలియకుండా ఎందుకు చేసినావు? ఒక హెచ్చమ్మగా ఉండే ఒక స్కూల్కి ఎంత వేల మందికి ఇప్పటి వరకు మంచి పాఠాలు చెప్పింటావు? అది ఆ పాప నోరు తెరదు, మాట్లాడదు. ఆ పాప మీద కాదు, మా పాప ఎందుకు చేయాల్సి వచ్చింది నువ్వు అది చెప్పు పని? మా పాప నీకేమైనా చెప్పింది ఎప్పుడన్నా నువ్వంటే ఇష్టమో ఇష్టమో చెప్పిందా? దీంట్లో ఉండదు సార్. సార్ నా తప్పన్నా, ఎందుకో ఏమో నాకు తెలియదన్నా. ఇది మా పాప మచ్చ కదా, మచ్చ కదా మా పాపకి. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల మచ్చే కదా. ఒళ్ళుగెట్ల పాపకు పాప చేసి మా పాపకు ఫోన్ ఇమ్మన్నావు, సైసా వల్లికి ఫోన్ చేసి మా పాపకు ఫోన్ ఇమ్మన్నావు, కంపల్లో పాపకు ఫోన్ చేసి మా పాపకు ఫోన్ ఇమ్మన్నావు. ఇంతమంది నువ్వు దేని కడుక్కోవాల్సి వచ్చింది మా పాపతో మాట్లాడాలంటే? మాట్లాడతాను, బాగా చదువుతుంది, బాగా మాట్లాడతాను. అయ్యో చదువు కోసం మేము ఎందుకు మాట్లాడతాం? ఎందుకు మాట్లాడుకున్నాం అనిపించింది, అంతేనా? ఎందుకు మాట్లాడలేదు నా ప్రేమ? ఏం లేదు సరే, మర్చిపోలేను ఆ పాపని, జీవితాంతరము మర్చిపోలేను. ఎందుకు అంత తప్పుడు మాట్లాడలేను? నువ్వు మాట్లాడండి రికార్డింగ్. అది క్షమించన్నా సరే. వీడియోలు ఎందుకు క్రియేట్ చేసుకున్నావు? వీడియోలు ఎందుకు క్రియేట్ చేసుకుంటావు? నాది తప్పు లక్షసార్లు చెప్తాను, దయచేసి అడగద్దు, సమూహం క్షమించు. జీవితంలో ఇంకెప్పుడు కానీ అసలు నేను ఒకటే అడిగేది, మా పాపతో ఏమన్నా నువ్వు లవ్వా? కందూరు హై స్కూల్లో మా కుమార్తె జ్యోత్స్న అనే అమ్మాయి చదువుతా ఉండే 10th క్లాసు. అదేవిధంగా నారాయణ హెచ్ఎమ్ ఫోన్ల ద్వారా క్లాసులు అవి ఇవిని టార్చర్ పెడతా వేధిస్తున్నాడు. ఇంకా పిల్లలు చాలామందికి ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడు. గురువులుగా ఉండాల్సింది దేవుళ్ళతో సమానము. అలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఇలాంటి పని చేస్తూ ఉంటే ఈ విధంగా అయిపోతూ ఉంది. మా పిల్లలు చాలా కఠినంగా బాధపడుతున్నారు. మా పిల్లలు ఈ విధంగా మీరే చేయాలా?